రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుల ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారు టీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు జాబితా నేడు విడుదల చేశారు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా జోగు రామణ్య ఎం ఎన్నికయ్యారు కొమరంభీమ్ ఆసిఫా జిల్లా కోనేరు కోనప్ప ఎమ్మెల్యే ఎన్నికయ్యారు మంచిర్యాల జిల్లాకి బల్కసుమన్ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు నిర్మల్ జిల్లాకి జి విఠల రెడ్డి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షునిగా వెనుకయ్యారు నిజామాబాద్ చూసుకుంటే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు కామబ కామారెడ్డి చూసుకుంటే కామారెడ్డి ఒక ముస్లిం పర్సన్కి అప్పచెప్పారు ఎంకే ముజీబుద్దీన్ మాజీ డి డిసిఎంఎస్ చైర్మన్కి అప్పచెప్పారు కరీంనగర్ ఏమో జీవి రామకృష్ణారావుకి ఏర్పా కేటాయించారు రాజాన సిరిసిల్ల తోట ఆగయ్య జగిత్యాల చూసుకుంటే కె విద్యాసాగర్ రావు పెద్దపల్లి కోరుకంటి కంటి ఎమ్మెల్యే మెదక్ జిల్లా చూసుకుంటే పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేకి అప్పారు సంగారెడ్డి జిల్లా చూసుకుంటే చింత ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట చూసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి వరంగల్ ఆరూర్ రమేష్ హన్మకొండ దాస్యం వినయభాస్కర్ జనగామ చూసుకుంటే పి రెడ్డి జెడ్పీ చైర్పర్సన్కి అప్పచెప్పారు మహూబ్బాద్ చూసుకుంటే ఎంపీ మాలోద్ నాయక్కి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు ములుగు చూసుకుంటే కుస్మా జగదీష్ జెడ్పీ చైర్పర్సన్ భూపాలపల్లి చూసుకుంటే గండజ్యోతి జెడ్పీ చైర్పర్సన్కి భూపాలపల్లి అప్పచెప్పారు ఖమ్మం తాత మసూదన్కి అప్పచెప్పారు భద్రాద్రి కొత్తగూడెం రేఘాకాంతరావు నల్గొండ రమావత్ రవీంద్ర కుమార్ సూర్యాపేట బడుగుల లింగా యాదవ్ యాదాద్రి జిల్లా యాదా భువనగారి జిల్లా కంచుల రామకృష్ణారెడ్డి రంగారెడ్డి చూసుకుంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వికారాబాద్ మెత్క ఆనంద్ మేడ్చల్ షంబీ షంబీపూర్ రాజు ఎమ్మెల్సీకి అప్పచెప్పారు మహబూబ్నగర్ చూసుకుంటే సి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే నగర్ కర్నూలు గువ్వల బాలరాజు ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల్ జిల్లాకు బీకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి అప్పచెప్పారు నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే వనపర్తి చూసుకుంటే ఎర్పుల గట్టు యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్కి అప్ప చెప్పారు హైదరాబాద్ సెంట్రల్ జోన్కి సంబంధించి శ్రీ మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేకి అప్పచెప్పిన పరిస్థితి అయితే నెలకొంది టీఆర్ఎస్ ఎక్కడ కూడా అసంతృప్తి నేతలకు తావు లేకుండా అంటే సూటిగా ఎలాంటి విభేదాలు అసమతి రాకుండా అంటే క్యాడర్ని నిరుత్సాహపరచకుండా అంటే స్థానికంగా ఉన్న జిల్లా క్యాడర్ నేతలకే అప్ప చెప్పడంతో కొంత అసమ్మతి సెగలైతే రాలేదని చెప్పుకోవచ్చు మొత్తానికి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్ష జాబితా అయితే కార్య పరిస్థితి